వెల్కమ్ టు సుమన్ టీవీ. హాయ్ రవి గారు. హలో నవీన్. ఎన్టీఆర్ గారి పేరు మార్చడంపై యూనివర్సిటీ గురించి బాలకృష్ణ గారు అయితే ఘాటుగానే స్పందించారు. అంటే మీరు ఇలా పేర్లు మార్చుకుంటూ పోతే రేపు పొద్దున ప్రజలు మిమ్మల్ని మారుస్తారు. తండ్రి గద్దెను ఎక్కిన తర్వాత ఎయిర్పోర్ట్ పేరు మార్చారు, కొడుకు గద్దె ఎక్కిన తర్వాత ఇప్పుడు ఈ విధంగా యూనివర్సిటీ పేరు మార్చారు, మిమ్మల్ని కూడా ప్రజలు మారుస్తారు అని చెప్పేసి అన్నారు. సో ఎట్లా చూడొచ్చు సార్ ఇదంతా కూడా? అంటే చాలా ఆలస్యంగా స్పందించారా? ఆలస్యం అనేది ఆబ్వియస్ కదా. 4-5 రోజుల నుంచి ఇది చర్చ నడుస్తుంది. 3-4 రోజులు కనీసం రకరకాల దశలు దాటాయి. తిట్టుకోవడాలు లేకపోతే అనుకోవడాలు, మీడియాలు విస్తారమైన చర్చలు ఇవన్నీ కూడా నడుస్తున్నాయి. ఇటువంటిప్పుడు ఆయన మరి ఇన్ని రోజులు బాలయ్య ఎందుకు స్పందించలేదు అనే మాటలు కూడా ఇప్పటికే ఆ ప్రశ్నలు కూడా ఉత్పన్నమయ్యాయి. ఒకరిద్దరు అయితే తీవ్రంగా అసలు అప్పుడు బాలయ్య ఆయన దింపేసినప్పుడు ఆయన ముందున్నాడు కాబట్టి చంద్రబాబుతో కొంచెం హెజిటేట్ చేస్తున్నాడు అన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఏదైనా ఒకసారి ఆయన తెలుగుదేశం ఎమ్మెల్యే చంద్రబాబు నాయుడికి వియ్యంకుడు, ఒకసారి ఆ పార్టీ చంద్రబాబు అంత తీవ్రంగా స్పందించిన తర్వాత నందమూరి కుటుంబం అనే ఒక ఇది వచ్చిన తర్వాత వ్యక్తిగతంగా అనుకోవచ్చు, ఒక్కోసారి అనుకోకపోవచ్చు, దాన్ని కూడా పెద్ద తప్పు పట్టాల్సింది లేదు. కానీ ఇప్పుడు ఆయన ఆలస్యంగా ఇంత అఖండ ఆగ్రహాన్ని ఎందుకు ప్రదర్శించారు అనేది అయితే ఒకటి. తెలుగు జాతి వెన్నముక అంటూ కూడా మాట్లాడారు. ఓకే, తెలుగు జాతికి గొప్పవాడు, ఇదంతా బాగానే ఉంది కానీ నాగరికత ఇవన్నీ ఆయన అంటేనే అందరూ అన్నమాట ఇంకో భాషలో ఉన్నారు. ఆయన ఇప్పుడు ఒక పేరు తీసేసినంత మాత్రం ఆయనకేమీ పోయేదేమీ లేదు. ఏంటి జూనియర్ ఎన్టీఆర్ గారి పైన ఏమో ఆవేశంగా అందరూ ట్వీట్లు చేశారు, మరి బాలకృష్ణ గారి ట్వీట్కి ఎట్లాంటి పోస్టులు రెస్పాన్స్? అక్కడే ఉంది అసలు తేడా, అంతా అక్కడే ఉంది. జూనియర్ ఎన్టీఆర్ మీద తీవ్ర స్థాయిలో ధ్వజం ఎత్తారు, రెండోది అసలు చాలా తిట్టారు కొంతమంది, అవి నడుస్తున్నాయి. ఈయన ఏమంటారు, ఆయన నాగరికత తెలుగు జాతి అవన్నీ మామూలుగా మనం ఇదివరకు మాట్లాడుకున్నట్టే కదా, వెన్నెముక అన్నారు ఆయనతోనే అనుకుంటా. మంచిదే కదా, గొప్పవాడు, ఆ తెలుగు సంస్కృతి తెలుగు జాతి అంటే తప్పకుండా రామారావు కృష్ణావతారంలో తప్పకుండా ప్రజలకు కనిపిస్తారు. అలాగే పేదల తరఫున వాదించటము, చిన్న 2 రూపాయల కిలో బియ్యం ఇట్లాంటివన్నీ గుర్తొస్తాయి. ఎందుకు లేని పని తల్లం పెట్టి అందరితో అనిపించుకోవడం తప్ప ఈ ప్రభుత్వం సాధించింది కూడా ఏం లేదు రామారావు గారి పేరు మార్చినందువల్ల. అంటే బాలయ్య అక్కడ ఆగలేదు. మీరు 2 శిబిరాలు ఉన్నాయి కదా ఇక్కడ, వైఎస్ఆర్ శిబిరము, ఎన్టీఆర్ శిబిరము. ఆయన ఏమన్నాడు, ఆయన పేరు తీసేసి ఈయనకు పెట్టడము ఆయనకు ఇద్దరికి కూడా ఏం పెద్ద గౌరవం కాదు. అయితే దీనివల్ల రామారావు గౌరవం ఏం తగ్గదు. ఇద్దరు గొప్పవాళ్ళని ఎలాంటో ఇద్దరిని ఎలా పోలుస్తూ అసలు ఈయన ఎక్కడ ఆయన ఎక్కడ ఈ పద్ధతిలో అనేక మంది కోపం వచ్చింది. ఈయన పాత్రలు ధరించలేదు నటుడు కాబట్టి, ముఖ్యమంత్రిగా ఆయన ఈయన ఇద్దరు ఆయన సమాన స్థానమే ఉంటుంది తప్ప వయస్సులో లేకపోతే ఇతర విషయాలు తేడా ఉన్నా ముఖ్యమంత్రులు అందరూ ముఖ్యమంత్రులే కదా. అందుకే కదా నేను ఎప్పుడు మీరు ముఖ్యమంత్రిని తిట్టండి కానీ ఫేక్ ముఖ్యమంత్రులు అవి అంటే ఎందుకని తరచూ నేను చెప్తూ ఉంటాను. కాబట్టి ఆ పోలికే తప్పు అంటున్నప్పుడు జూనియర్ ముఖ్యంగా కొంత పోల్చి ఈ పద్ధతి అనవసరం, దీనివల్ల ఏమవుతున్నారు. ఈయనేంటి, ఈయన ఇద్దరు గొప్పవాళ్ళు అని తీసేసి అసలు వైఎస్ రాజశేఖర రెడ్డిని కూడా రంగంలోకి తీసుకొచ్చారు. తండ్రి ఏమో అట్లా చేశాడు, కొడుకు ఏమో ఇట్లా చేశాడు, ఇద్దరే అన్నట్టుగా ఎక్స్టెండ్ చేశాడు కొంచెం. ఇది ప్రభుత్వం మీద అంటే జగన్మోహన్ రెడ్డి నిర్ణయం అని జగన్ ప్రభుత్వాన్ని అంటాం కాకుండా రాజశేఖర రెడ్డి నుంచి కూడా వీళ్ళు ఇదే వాళ్ళు ఇదివరకు పోల్చొద్దు అన్నారు కదా. అప్పట్లో తండ్రి చేశాడు ఇప్పుడు కూడా అని కాబట్టి ఇక్కడ ఒక గీత చెరిపేశాడు ఈయన. అంతేకాకుండా ఆయన కోపం ఎవరి మీద ఎక్కువగా ఉంది అంటే సునకాల ముందు అని ఇవన్నీ ఎవరిని అంటున్నట్టు అక్కడ చాలా స్పష్టంగా తెలుస్తూనే ఉంది. ఇంక కావాలంటే ఇంకో పద్యం కూడా ఏదో ఆయన చెప్పగలుగుతాడు. ఆయన అంత రామారావు గారి వల్ల పైకి వచ్చి ఇప్పుడు ఇక్కడ మీరు విధేయత చూపిస్తారా, ఇక్కడ లొంగి లొంగుకుంటారా అని ఆయన తిడుతున్నాడు. అసలు మార్చిన ప్రభుత్వాన్ని అనండి లేకపోతే వాళ్ళకి ఏదో గౌరవం చేయండి కానీ ఇంకా ఎవరెవరి విషయాలు ఎందుకు ఎవరిని ఉద్దేశించి ఆయన ఈ దూషణలన్నీ చేస్తున్నాడన్న ప్రశ్న కూడా ఇక్కడ తప్పకుండా ఉత్పన్నమవుతుంది. అంటే ఆయన సాఫ్ట్గా చేశాడు అంటున్నప్పుడు జూనియర్ ఎన్టీఆర్ సాఫ్ట్గా చేశాడు అనే ఒక పెద్ద క్యాంపెయిన్ తెలుగుదేశంకు సంబంధించిన వాళ్ళు నడుపుతూ ఉన్నప్పుడు తగినంతగా స్పందించలేదు అన్నది కూడా ఇంకా లోపం చేయడమే కదా. కాబట్టి పరోక్షంగా ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్ వర్సెస్ సన్ ఆఫ్ ఎన్టీఆర్ అన్న పద్ధతి కూడా ఇక్కడ మనకు బాబాయ్ అబ్బాయిల మధ్యలో ఆ తీవ్రత అంతకంటే తీవ్రంగా ఉంటే తప్ప కుదరదు అన్నట్టుగా ఈయన తీవ్రంగా చెప్పారు. ఇంకా మూడవది మార్చడం అంటారా, మార్చడం అనేకసార్లు మా అసలు ముఖ్యమంత్రి ఇప్పుడు వద్దు సరికాదని మనం ఒకసారి అన్నాక మనం ఏదైనా మాట్లాడవచ్చు. మీరు అసలు ఆయన్నే మార్చారు కదా, ముఖ్యమంత్రినే మారుస్తారు కదా, మీరు మనిషినే శాల్తీనే గల్లంతు చేసిన వాళ్ళు అంటే పదవి నుంచి దించేయడం ద్వారా మీరు ఇంత ఇప్పుడు అతి ఎక్కడ లేని విచారం వెలుబుచ్చితే ఏమవుతుంది? మీరు దానికి క్షమాపణలు కూడా చెప్పారు, అట్లీస్ట్
బాలకృష్ణ కొంచెం ఆ ఎపిసోడ్ మంచి సరైంది కాదని ఆయన కనీసం ఓపెన్గా, మిగతా వాళ్ళకి అది కూడా లేదు కదా, దానికి కూడా ఎవరో కారణం అంటే మీరు చేసిన దానికి ఎవరో ఎలా కారణం అవుతారు అనే ప్రశ్న కూడా వస్తుంటుంది. కాబట్టి ఇవన్నీ కలిసికట్టుగా బాలయ్య ట్వీట్లో మనకు కనిపిస్తాయి. బహుశా ఇంత ఎక్కువగా మాట్లాడడం, లేట్గా వచ్చినా లేటెస్ట్గా వస్తా అన్నట్టుగా ఈ ఆలస్యాన్ని కొంచెం దాన్ని కండోన్ చేసుకునే ఒక తీవ్రత కూడా దాంట్లో ఆయన చొప్పించి ఉండొచ్చు. ఏదైనా ప్రజలు తిట్టుకోవడాన్ని హర్షించారు. దానికి మీరు ముందు నుంచి చెప్పినట్టుగా ప్రజలైతే పెద్దగా అంటే ప్రజలకు ఉపయోగపడేది కాదు, కాబట్టి సామాన్యులకు కానీ ప్రజలకు కానీ దీని గురించి పెద్దగా ప్రజలు పట్టించుకోలేదు. కానీ టీడీపీనే ఎక్కువ ఏమంటే ప్రజలు ఇప్పుడు నరేంద్ర మోదీ గారు మొత్తం పార్లమెంట్ హౌస్ను చేసేసారు, అశోక చక్రాన్ని ఇంకో విధంగా పెట్టారు, ఎన్ని ఘటనలు జరిగాయి. గాంధీ గారి విగ్రహం పటేల్ది తీసేసి తన పేరు పెట్టుకున్నాడు స్టేడియంకు. గాంధీ గారి విగ్రహం పెడతారు, కింగ్ జార్జ్ విగ్రహం తీసిన దగ్గర అనుకుంటే అక్కడ నేతాజీ బొమ్మ పెట్టారు. ఇట్లా చెప్తూ పోతే చాలా ప్రభుత్వాలు చాలా పెద్ద పెద్ద తమిళనాడులో ఎప్పుడు ఇదే తతంగం, ఇది వద్దని కోరుకుంటారు ప్రజలు. అందరూ మాకు కావాల్సిన వాళ్ళే, అందరూ మమ్మల్ని పాలించిన వాళ్ళు, మాకు ఎంతో కొంత మంచి చేశారు, ఎందుకు ఈ పోటీ అనవసరంగా అని ప్రజలు అనుకుంటారు. తప్ప అంతకంటే ఒక వన్ సైడ్ తీసుకొని దీని మీద అఖండలో కదా బాలయ్య గారు ఆగ్రహ దగ్గరులై అవన్నీ చేస్తారు కదా నిప్పులు కక్కినట్టుగా, అంత ప్రజలకు అంత అంత తీరిక కూడా ఉండదు వాళ్ళకు. వాళ్ళ నిత్య జీవిత పోరాటంలో దైనందినమైనటువంటి అవసరాల్లో వాళ్ళు మునిగి తేలుతుంటారు. మన ప్రభుత్వాలు 100% అంతే కదా, నా పేరా నీ పేరా, నేను మాట్లాడానా నువ్వు మాట్లాడు, వాళ్ళకంట ఎక్కడుంటుంది, చెప్తే బాగానే చెప్పాడు లేదా బాగా చెప్పలేదు అంతవరకే అనుకుంటారు. ఇక్కడ ముఖ్యమైన అంశం అదే, వైసీపీ వాళ్ళు మిస్ అవుతున్న పాయింట్ కూడా అదే. ఈరోజు జగన్మోహన్ రెడ్డి పేరుతో ఆయన అఫీషియల్ కాదు కానీ ఒక ట్వీట్స్ అని దాంట్లో ఏదో ఏదని పెట్టారు, 1995లో ఏం జరిగింది, జామాత దశమగ్రహం అని రామారావు ఎలా, ఎన్ని రోజులు దానికి ప్రజలు స్పందిస్తారు చెప్పండి. పాతవే అవి ఏదో అది బాగా వస్తుంది బాగా వస్తుందని వైసీపీ కొంచెం ఓవర్ ఎస్టిమేషన్ కూడా వేసుకుంది. ఈవిల్ డిజైన్తో పాటు ఒక కొంచెం అతిగా అంచనా వేసుకున్నారు, అంతేం రాదు. చాలామంది వాళ్ళకి దగ్గరగా ఉండేవాళ్ళు కూడా ఎందుకు వచ్చింది తలనొప్పి అన్న ఇదంతా, ఎక్కడ ఏది ఉండేది అది ఉండొచ్చు కదా అని అంటారు. బాలయ్య ట్వీట్ కూడా అట్లా చూస్తే వాళ్ళు కుక్కలు గిక్కలు అంతా తిట్టాల్సిన దాని వల్ల గౌరవప్రదం ఏమి ఉండదు కదా. పెద్దవాళ్ళు వాళ్ళ గురించి చెప్పుకోవటం అదంతా కాకుండా ఇంకొంతమంది ఆమె షర్మిల ఖండించారు అని, షర్మిల గారు ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డిని ఇలా అన్న తర్వాత ఆమె భాగాన్ని ఖండిస్తారా, పేర్లు మాత్రం ఎప్పుడూ మంచిది కాదు, గోడ మీద సూత్రం తప్పకుండా రాసుకోవచ్చు, అందరికీ వర్తిస్తుంది గొప్ప వాళ్ళందరూ. నవీన్ ఇందులో ఇంకో పెద్ద విషయం ఉంది, మీరు అడిగినట్టుగా ప్రజలు మార్చేస్తారా, నిజంగా ఎన్నికల్లో ప్రజలు మార్చేస్తారు మళ్ళీ ఎన్నుకుంటారు ఇదంతా జరుగుతుంది. గతంలో లాగా నిజం చెప్పాలంటే రాష్ట్రాల్లో రాష్ట్ర ప్రభుత్వాలను వెంటనే మార్చడం కాకుండా ఒకటి రెండు సార్లు ఛాన్స్ ఇవ్వడం అనే ధోరణి ఇటీవల కాలంలో పెరిగింది. అది దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో వాళ్ళ మీద విమర్శలు ఎన్ని ఉన్నా, కానీ ఇక్కడ బాలయ్య చెప్పేది ప్రజలు మారుస్తారని కాదు, పంచభూతాలు మార్చేస్తాయంటారు. పంచభూతాలు అంటే మనకు తెలుసు కదా, నేల నీరు నిప్పు గాలి. ఇప్పుడు ఈయన అనేది ఏంటంటే పంచభూతాలు మార్చేస్తాయంటే కొంచెం ఖచ్చితంగా చెప్పాలంటే ప్రకృతిలో కలిసిపోతారని, అందరం ప్రకృతిలో కలిసిపోతాం అందులో ఏం లేదు. కానీ ఇక్కడ మీరు ఎంత దానికి సంబంధించిన అంశం ఎంత అనే విషయాన్ని చూస్తే చాలా మంచిది తప్ప దాన్ని మరీ అవతరాలేమో ఒకరేమో మరీ కుక్కలు గిక్కలను తిట్టేసి, చాలామంది పార్టీలు మార్చారు కదా. తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నిన్న చెప్తున్నాడు, చంద్రబాబు కూడా కాంగ్రెస్లో గెలిచి మంత్రి చేసి మా పార్టీలోకి వచ్చాడు, నేను కూడా కాంగ్రెస్లోకి కోడలిలాగా వెళ్ళానంటే అక్కడ అల్లుడు ఇక్కడ కోడలు, కాబట్టి ఇదేదో ఇప్పుడే పుట్టినట్టు కూడా కాదు. కానీ ఆ కుటుంబం యొక్క నేపథ్యం జరిగిన ఘటనలు ఇవన్నీ చూసినప్పుడు ఈ పంచభూతాల్లో కలిసిపోవటం లాంటి పదాలు వాడకుండా ఉంటే సంయమనం పాటిస్తే చాలా బాగుంటుంది. పంచభూతాల్లో కలవటం ప్రకృతి ధర్మమే, కానీ ముందు ఈ భూలోకంలో ఉన్న భూతాల నుంచి కాపాడుకోవటం అన్నది ప్రజలకు అతిపెద్ద సమస్య. మీరు అలా మార్చడం సరికాదు, మళ్ళీ మేము వచ్చి మార్చేస్తాం అన్నారు చంద్రబాబు గారు ఉదాహరణకు, లోకేష్ అన్నది, అందులో పెద్ద తప్పేం లేదు, మేము వస్తామని ఏ పార్టీ అయినా చెప్పుకుంటుంది. కాబట్టి ఈయన మరీ ఈ మధ్య అఖండలో ఆయన అఖండ సినిమాలో త్రిశూలం తిప్పుకుంటూ అంత భూతాలు ఇవన్నీ దాదాపు ఆ భూత శక్తి లాగా అంత శక్తి ఉంది కదా సినిమాలో ఆయనకు, అసాధారణ శక్తివంతుడని, దాన్ని మంచి కోసం వాడాల్సి ఉంటుంది, ఉత్సాహపరచడానికి వాడాల్సి ఉంటుంది. కానీ అందరినీ పంచభూతాలు ఎవరిని కలపక్కర్లేదు, ఆ విషయం ప్రకృతి చూసుకుంటుంది. పేరు మార్పు, రాజకీయాలు, రామారావు గారి గొప్పతనం, రాజశేఖర రెడ్డి సేవలు,
అక్కడ పరిమితమైతే చాలు. మీరు ఎవరి మీదో అత్త మీద కోపం దుత్త మీద చూపించినట్టుగా ఎవరి మీదో కోపం పెట్టుకొని ఇందులో అన్ని బూతులు మరి పోల్చాల్సినటువంటి అవసరం ఎంత మాత్రం లేదు. కాబట్టి మనం ఇప్పుడు సమస్యకు పరిమితమై ఎలా సజావుగా వెళ్ళాలి, సమన్వయం సంయమనం ఎలా చూపించాలనేది చాలా ముఖ్యమే కానీ ఈ పంచభూతాలు జంతువులు దయ్యాలు ఇవన్నీ ఇప్పుడు మనకు అవసరం లేని విషయం. ప్రజలకు ఇప్పటికే కావాల్సిన సమస్యలు ఉన్నాయి. కొత్తగా వాళ్ళను ఉద్రేకపరచడం ఉద్రిక్తతలు పెంచడం అనవసరం. సో నేను అనుకోవటం ఇవన్నీ రౌజ్ చేయడానికి కొంచెం ఉద్రేకపరచడానికి ఈ రెండు పార్టీలు చేసే ప్రయత్నాలు తప్ప సగటు బయటకు అంతే కదా. ఇంకెవరెవరు వస్తారు సగటు మనుషులకు అయితే ఇవేమీ పెద్ద సంబంధించినవి కాదు. భవిష్యత్తులో అయినా ఈ మార్పులు చేర్పులు వదిలేసి జీవితాలు మార్చండి, పేర్లు మార్చకండి, అడ్రస్లు మార్చి పేర్లు మార్చి దానివల్ల వచ్చే ఉపయోగం జీవితాలు మీరు కూడా అది మార్చారు కాబట్టి మారిస్తే మారుస్తారు. ప్రజలకు తీర్పు వాళ్ళకు వస్తే ఇంతకుముందు మిమ్మల్ని మార్చారు, ఇంకొన్ని మార్చడానికి వాళ్ళకి పెద్ద కష్టమే ఉంది కానీ ఈ ఒక్క అంశాన్ని బట్టి మటుకు మార్చరు. ఒకే ఒక అంశాన్ని బట్టి చేయరు. విధానాలు మొత్తంగా తమకు కలిగిన వాళ్ళ కష్ట అవసరాలు అవి అందుకోవడం సంతృప్తి అసంతృప్తి వాటికి ప్రభుత్వ పనితీరు బాగాలేకపోతే ఎవరినైనా మారుస్తారు, ఎవరినైనా మారుస్తారు. అసలు ఎన్నికలు జరిగేదే అందుకు కదా, మీకు నచ్చితే వాళ్ళని ఎన్నుకోండి లేకపోతే కొత్త వాళ్ళని ఎంచుకోండి. అదేం పెద్ద కొత్తగా ఎవరు కనిపెట్టిన జగత్ రహస్యం ఏమీ కాదు. అంత నమ్మకం ఉంటే ఇప్పుడు అక్కడ మార్చడం కాదు కదా, ముఖ్యంగా రెండు పార్టీలు వాళ్ళ ఇన్ఛార్జీలను వాళ్ళ నాయకులు వాళ్ళని మార్చుకుంటున్నారు ఎందుకు, ముందు ఇల్లు చక్క పెట్టుకోవాలని. ఎవరి ఇల్లు వాళ్ళు చక్క పెట్టుకోవడానికి అవస్థపడుతుంటే వీటిలో ఎవరు మొత్తానికైతే ఒక కొత్త పాయింట్ చెప్పారు అంటే అందరికీ తెలిసినదైనా ఇప్పుడు బాగా మంచిగా ఏంటంటే ఆయన పైన ఎన్టీఆర్ గారినే మార్చారు టీడీపీలోంచి మీరు అదే పనిగా దేన్నైనా తెగేదాకా లాగితే మీరేం చేశారా, మీరు ఇవన్నీ మాట్లాడటం ఏంటి అని ఒక మాట వచ్చేస్తుంది కదా. అదే రావాలి అని వైసీపీ కోరుకున్నట్టుగా అది కూడా ఏం జరగదు కానీ అదే వస్తుంది. మీరు మరీ రోజు అదే ఉందనుకోండి, రేపు వాళ్ళు ప్రత్యేకంగా సభ పెట్టి ఈ విషయం మీద అది మాట్లాడతారు బయట అంతే కదా. దానివల్ల ఉన్న ప్రయోజనం కూడా పోతుంది. ఇప్పుడు మాట్లాడే చాలామంది వ్యాఖ్యాతలు గతంలో ఏమన్నారు వాళ్ళు ఏం రాశారు ఆ రోజుల్లో అనేవి కూడా మనకు తెలిసిన విషయాలు. అవి రికార్డు కూడా ఉంది ఈ రోజుల్లో, నెట్ నొక్కితే వచ్చేస్తాయి. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.